రాజేశ్వర్ రావు సమర్పించు జై సింధూర్ ఎంటర్టైన్మెంట్స్ వారి గడేకల్ నాగిరెడ్డి చరిత్ర. కథకులు తాటికొండ పుల్లయ్య బృందం. నాగిరెడ్డి గడేకల్లు గ్రామములో భీమలింగ స్వామి వరము చేత జన్మించాడు. ఆ భీమలింగ స్వామి వరము చేత ఎప్పుడు జన్మించినాడు ఆ నాగిరెడ్డి మాత్రమునగా అతను పుట్టిన వేళ విశేషము రావు గడియ. ఆ రావు గడియ వలనే అంత పరాక్రమంతులయ్యారు. కానీ ధైర్య సాహసం మాత్రమునగా ఎలాంటిదయ్యా? ఆ గడేకల్లు నాగిరెడ్డి మరి చదువులు సాములు కూడా నేర్చాడు. సాము నేర్చడం లోపల మాత్రం మన్నపడేగా. అలా ఉండగా ఒకనొక దినమునాడు ఆ ఎవరండి గడేకల్లు మాత్రమునగా గ్రామము లోపల తాత తాత దేవలింగం కొండపైన ఉన్నది కదా మా తాతయ్య దేవలం ఇక్కడ దిగమగట్టి తిరణాలు జలపాలని చెప్పి నాగిరెడ్డి రాజా నాగిరెడ్డి అతని సింబగా సామాన్యుడు కాడు అది గుండె కాదు కోడు రాజు గుండె రంభల్వారు హరిభల్వారు అతడు తాను పెట్టిన సంగలోన సరై సీస రోజులోన రిపల్వారు యాత కొడబలొత్తున్నారే కొండ పైన ఉండేది భీమలింగమ స్వామి పైన ఉన్న భీమలింగ స్వామి దేవాలయం కిందికి మాత్రమునగా చారవేస్తున్నా. కింది భాగాన మాత్రం గడేకల్లు నాగిరెడ్డి కట్టి ఇక పేరు ప్రతిష్టలు నిలుపుకోవాలని చెప్పి పాలగాడు మాత్రమునగా నాగిరెడ్డి దేవస్థానం కట్టేటప్పుడు ఒకరోజు రెండు రోజులు కాదండి 14 రోజులు బాగా దీక్షగా ఉన్నాడు. ఎప్పుడు 14 రోజులు దీక్షగా ఉన్నాడు తాత భీమలింగప్ప స్వామి. కానీ అతను శంకరుడే తాత అని పిలిచేవాడు. తాత భీమలింగప్ప స్వామి సాష్టాదిగా అతనికి దర్శనమిచ్చి నాయన గడేకల్లు నాగిరెడ్డి నీకు అవసరమైనప్పుడు పిలిస్తే పలుకుతాను రా అన్నాడు. అదే నాకు చాలు అని పాలగాడు నాగిరెడ్డి. నాగిరెడ్డి నాగిరెడ్డి సంజీవరెడ్డి గుంతకంటి తిమ్మారెడ్డి వీళ్ళంతా నాయకులు. ఒరే తిరునాళ బలం పారా తిరునాళ బలం పారా అయినా గడేకల్లు నాగిరెడ్డి మాత్రమే కింద దేవాలయం బ్రహ్మాండం కట్టారా అవురా బాగా కట్టారా. కానీ అతని పేరు బొబ్బిలి నాగిరెడ్డి అని పేరు ఎలా వచ్చిందంటే పిరికడు మీసం పిరికడు మీసము నేత్రము కన్ను వెలుపు. అతను బిర్రుగా చూచాడంటే ఎంతటి పాలగాడైనా కానీ జల్లార్సాలి.
అటువంటి గుండెకాయ కలిగిన వాడు నాగిరెడ్డి. ఆ నాగిరెడ్డి మరి తిరణాలకు ఎప్పుడు వచ్చినాడో ఆ తిరణాల లోపల మాత్రం పేకాట పందాలు పెట్టారు. చిన్నగా ఆకులాట ఆడుకుంటా, ఆకులాట ఆడుకుంటా అంటే నాగిరెడ్డి అక్కడెక్కడ జనాన్ని అంతా సతకొడుతూ తిరిగి మాత్రమే కావచ్చేటాడు. గూలపాలెం సంజయరెడ్డి చూసా, ఏమోయ్ నాగిరెడ్డి నీ చేతిలో రివాల్వర్, నీ సంఖలో సరాయి సీసా, అయినా కానీ బలవంతునదే నా కూర్చో పండబాడదా. నాకు ఈ పంద్యాలంటే నాకు నచ్చవు. ఈ పంద్యమే కాదు, ఏ పంద్యాలు నేను చెయ్యను. నాకు అవసరము లేనేటి దానిలో జోలి నేను రాను. పోయి అయినా కానీ మీరు పెద్ద పలుకుబడి కలిగిన వాళ్ళని, ఆడుకుంటలేదు ఆట ఆడుకోండి. ఏదో నీది గుండెకాయ పెద్దదిన్నారు, బాగా పొజిషన్లో ఉన్నావు అన్నావు, పెద్దవాళ్ళ దగ్గర మెదుగుతాండి అన్నావు. మరి నీ కూర్చొని ఆట ఆడదు అంటే మా దగ్గరికి రాలేందుకు? పౌరుషం కలిగిన పాలగాడి అయితే నాగిరెడ్డి కూర్చోవండి. పౌరుషం అంటే రెడ్డికి కోపం వచ్చే, పౌరుషం అంటే కోపం వచ్చే అంటా అంట. ఒర్ర తెలిసి తెలియను నాతో పందెమాడతారా? పందెములో కూర్చున్నా తాత బిమలింగం ఏం కొడకానే వేస్తాన పందెమన్నాడు బైరాన్ని. ఎవరు భీమలింగం? ఎప్పుడు బైరా కొడక అన్నాడు? ఏటికెత్తేస్తారు మీరందరు ఒక బుద్ధి, నేను ఒక్కనే ఒక బుద్ధి అన్నాడు. సరే అని చెప్పి చూడయ్యా, కొనగుండ్ల గోవిందరెడ్డి మంచి ధన సంపన్ను, టిప్పుకు మాత్రమనగా వందలు పోయాయి వేలకు వచ్చింది. చూసినాడు నాగిరెడ్డి, మీరందరూ కలిసి వేలు పడ్డారు, మీ అందరి పందెం నాది. తాత భీమలింగం అని భీమలింగాన్ని మాత్రం మతిన వేడుకొని నాగిరెడ్డి మూడేట్లకు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా ఊసి పారేసాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా డబ్బులు అయిపోయి శివరకు మాత్రం ఏం చేశారయ్యా? చేతి గడియారలు బాయా, కడియాలు బాయా, కంటే ఉన్న ధనమంత బాయా గుండ్ల గోయింద్రెడ్డి నాగిరెడ్డి ఇంకా బోధించలేము అన్నాడు గోయింద్రెడ్డి. కొనగుండ్ల గోయింద్రెడ్డి తేరు గుంజే టైం అయింది. ఇంకా ఏమన్నా ఉందే వేస్తారా పందెమంగలు ఏమంటారన్నారు నాగిరెడ్డి. ఏమోయ్ నాగిరెడ్డి, మనం మనమంతా రెడ్డి గారు అంతా ఒకటే కదా, దీంట్లో మనకు మనకేముంది వాయ్? ఏదో పరాచికంగా టైం పాస్ పొద్దుపోయేదానికి రోజు పందెం వేసినాం మనం. ఆ పందెం వేసినాక పందెం అయిపోతే ఎవరి లెక్కలు వాళ్ళు తీసుకొని మన దేవుని జాతర చూసిపోదాం, దేవుని జాతర చూసిపోదాం. అట్లా అనలేదు నీ, నేను కొలువు కూట మీద కూర్చోక తలికి చెప్పాను, డబ్బులు పందెాలు నాకు సరిపడవన్నాను. అన్నా మీరు లెక్క చేయలేదు, లెక్క చేయక ఎప్పుడైతే మాత్రం పందెం మీద కూర్చున్నారో చిల్లి గబా నాకు దమ్మిడి ఇచ్చేదానికి ఉండదు. ఈ డబ్బులు ఇట్టే మా తాత భీమలింగానికి మాత్రం తిన్నాల ఖర్చు పెడతాను. ఏంది వాయ్ కళ్ళు కనబడి మాట్లాడుతున్నావా, కళ్ళు కనబడకుండా మాట్లాడుతున్నావా? ఇస్తావా డబ్బులు ఇవ్వవా? ఇయ్యం ఇయ్యవా? ఇయ్యనంటే చూడని చెప్పి కొనుగోలు గోవిందరెడ్డి.
నై బల్బారు తీసి భయన ఎదరొమ్మున పెట్టిరే రైపోల్ పెడితే రొమ్మల మీద కాలుస్తాని కిల 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 నవ్వుతాడు తాతా భీమలింగ పోరా కానీ కొడక నీ పని ఏందో అన్నాడు కానీ కొడక నీ పని ఏందని ఎప్పుడు అన్నాడు బలిర నాగిరేడ్డి ఎట్టి కిందికే కొన గండ్ల గోవిందరెడ్డిని ఎట్టి కింది చెప్పుల కాళ్ళు ఎద రొమ్మున దొక్కె క్షణమైన బట్టలు నాకు వైదకుడు మా తాత దేవాల ఈ తిరణాల లోప అపకీర్తి తరుగరా అంటాను వదిలే బలిరనాగిరే నీ ప్రాణం తీయాలంటే ఒక క్షణం పట్టుకున్నా ఒక్క క్షణం పట్టదు కానీ మా తాతకు అప్రతిష్ట అని చెప్పి వదులుతాడా ఒరా బతుకుపో ప్రాణభిచ్చ పెట్టాను ప్రాణభిచ్చ పెట్టినాను పోయి బతుకుపోనేటాలకు చూడయ్యా ఎంతమ్ముడు వచ్చిన వాళ్ళు పరా నాగిరెడ్డి చూశాడు తిరణాలని చక్కగా సాగించి పాలగాడు నారసింహి పాలగాడు నాగిరెడ్డి ఎక్కడికి వస్తున్నాడయ్యా పాలగాడు నాగిరెడ్డి గడకల్లు గ్రామ పాలగాడు నాగిరెడ్డి తెచ్చిన ధనమంతా ధనధర్మం కింద పెట్టి తిరణాలంతా జరిపి ఇంట్లోకి వచ్చినాడు చూడండి మరి పాలగాళ్ళంతా రెడ్డి గారు చూసినారు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పెరిగారు రా వీడు నాగిరెడ్డి మనం ఎక్కడ మన ఆస్తులు ఎక్కడ మన అంతస్తులు ఎక్కడ గుత్తకంటి తిమ్మారెడ్డి గూలపాలెం సంజీవరెడ్డి కొనుగోళ్ళ గోవిందరెడ్డి వీళ్ళందరూ చూశారు ఒరే ఎత్తైనా కానీ ఈ నాగిరెడ్డి గారి సంపత్తి మాత్రం మనం ఉండలేమురా అయితే ఎక్కడికి పోదామంటావు మద్దికేరి మద్దమ్మ తిరణాలు జరుగుద్ది మద్దికేరి మద్దమ్మ తిరణాలకు వెళ్ళి సమయం పడితే మాత్రం సంపదరాయి పాండ్ర అని చెప్పి ఒకడా ఇద్దరా ముగ్గురా సుమారు అందరు కలుసుకొని పాలెగాళ్ళతో భేటీలు 200 జనాభా తయారైనారు 200 జనాభా తయారైతే ఈ నాగిరెడ్డికి మాత్రం వాళ్ళు వస్తారనేది తెలియదు కదా ఇంకా రెడ్డికి మాత్రమేగా అంగుబంట్లను తీసుకుంటున్నాడు నాగిరెడ్డి లేయండి లేయండి కొడక మద్దికేరికి మనమే మద్దికేరి మద్దమ్మ జాతరకు వస్తున్నాడు కానీ నాగిరెడ్డి ఆడవని వస్తాడు గడే కళ్ళు దావన ఈ దారిలో వస్తాడు ముందు దావలోనే క్లీన్ చేస్తే తంటాలి అని చెప్పి దావలోనే అనుపు కాశారండి దావల చెప్పులు అనుపు కాసినారు గుమ్మనూరి మాదిగవాడు కనిపెట్టి రెడ్డి ఎందరో అంత ప్రమాదం జరిగేటట్టుంది బ్రతికేది 3 రా ఇది మానవ జన్మం మాట్లాడితే తప్పరాదు పెట్టి తెప్పరాదు ముందుకు పెట్టిన కాదు వెనక్కి తిప్పకూడదు సస్తే ఆ గెరలేనే కావాలా బతుకుతే ఆ గెరలేనే బతకాలి
అని చెప్పి పాలగాడు మాత్రమేగా ఎవరు నాగిరెడ్డి అతడు నడిచే కానీ బండ్లల్లో మాత్రమే జనం వస్తున్నారు ముందు మార్కే నాగిరెడ్డి ఎప్పుడు ముందు మార్కు మాత్రమేగా ఆ మధ్యకేరికి వచ్చే దావల కొనుగోలులో ఎప్పుడైతే రంగస్వామి దేవులను దాటారో దాటిన ఆల ముంచి చూడండి గనుడు నాగిరెడ్డి ధైర్యమే తాత పెరిగాడు దారిలోని మద్దికేరి మధ్యమ్మకపోయే దారిలోని ఒక కుని ఎప్పుడు కుని చేసినాడో చూశాడు ప్రజలు చూసినారు ఏమి రెడ్డి అనే ఈడ్చి కాలు బట్టి ఆ పక్కన పారేయండి పాండ్రా దేవుని కాడికి అన్నాడు దేవుని కాడికి అప్పుడు పాండ్రా అన్నాడు చూడయ్యా నాగిరెడ్డి గాత రెడ్డి కాదు కొడుక అతడు పుట్టిన గడియటారిది అతడు పెరిగిన జామట్లారి భీమలింగము వరము అధర బోడు బెదర బోడు సలామని జనములు ఎప్పుడు నిలిచినాడో సావంగా చిక్కిన దొరలు రెడ్డి రాజులయ్యా రెడ్డి మరే తిన్నాళ్ళు దొరుకుతాడు పర్రా అని చెప్పి బోయవాళ్ళని పురికొలికిన కులాన వాల్మీకు ఒకరు కాదు ఇద్దరు కాదు అది ద్వారా గడేకల్లు నాగిరెడ్డి అంటే నాగిరెడ్డి అంటా అంట రెడ్డి అని అమ్మవారిని చూసుకొని దర్శనం చేసుకొని రెడ్డి రైపోలు లోడ్ చేసుకొని పెడపే పెరిగే దానికి సిద్ధపడ్డాడు చూశారు మరి ఏటు ముందు మాట వెనక అట్లాంటి మాత్రం నాగిరెడ్డి మనకు దొరకర్రా అని కొంతమంది టుబాక్ చూసే మా ఫరారైనారు బాగుంది పదండ్రా పొలం అని అమ్మవారిని చూసుకొని నాగిరెడ్డి వెంటనే నాగిరెడ్డి కాలి దుమ్ము కదిలాసమందంగా ఉరబడి చేత వచ్చాడు గడియ కళ్ళు కన్న తల్లిదండ్రాజులు నాయన నాగిరెడ్డి ధర్మములో ఉంటే తాత ఉన్నాడు నాన్న ఆ తాతే ఉన్నాడు రామ అనేకమైన భీమలింగం
అని చెప్పి మాట్లాడుతుండగా ఎక్కడ పెట్టారయ్యా, బళ్ళారిలో పిటిషన్, గుంతకల్లు కోర్టు. మరి గుంతకల్లు నుంచి ఇప్పుడు వారంటూ రెడ్డికి వస్తుంది అనటాలకు చూసినాడు పాలగాడు రెడ్డి. ఒరే ఆ కొనగుండ్ల పోయింది రెడ్డి, రెడ్డి జాతి కాదు నన్ను వదిలించలేక కులబాలం సంజీవ రెడ్డి, గుంత కంటి తిమ్మారెడ్డి నన్ను గెలవలేక నీ ఎంత పని చేసిన అదరడు ఆ రెడ్డి, ఎదరడు ఆ రెడ్డి తుపాకులకు దొరకడు పోలీసులకు దిక్క కొనగొండ గోవింద రెడ్డి. రేపు పట్ట పగులు పైకాళ్ళ జామున నీ పాతర్లనే కొడతా. 50 మంది బీదాబిక్కున్నారు, నీ పాతర్లలో ధాన్యం పోసుకొని 50 మంది బీదాబిక్కి మాత్రం విసారించకుండా మీరెప్పుడైతే ఉన్నారో నీ పాతర్లని కొల్లగొడతానన్నారు. అయినా కానీ తాత భీమలింగం, ఈ విధంగా నాకు జరిగింది తాత, భయపడద్దు నాయనా, నీ చరిత్ర ఉన్నంత వరకు నేను చెప్తూనే ఉంటా పెరుగుతూనే ఉంటా అన్నాడు. ఆ నాగిరెడ్డి ఎప్పుడన్నాడు చూడయ్యా, 50 మంది వర్షపైళ్ళు లేక తినేదానికి తిండి లేక మరి బతుకులు బరువైపోయాయి. ఎప్పుడు బతుకులు బరువైపోయి ఉన్నాయో చూసినాడు నాగిరెడ్డి. ఒరే ఈ బతుకుల పాలెం పోదాం సంజీవరెడ్డి, వాళ్ళ కర్ధనాలు పాత్రలలో మాత్రం ధాన్యం ఉండాలి, ఆ ధాన్యాన్ని ఎత్తి పంపిద్దాం అని చెప్పి ఒకరు కాదు ఇద్దరు కాదండి నాగిరెడ్డి అంటంబడి మాత్రమేగా 50 ఇంటికి జనం బయలుదేరినారు. 50 ఇంటికి జనం వాల్మీకులు, ఆ పాలగాడు మాత్రం గుమ్మనూరు మాధీవాన్ని దొనుకొని పాలగాడు రెడ్డి వెంటనే మాత్రంగా బయలుదేరారా పశ్చగురం రెడ్డి గురాన్ని బయలుపట్టండి అన్నారు. రెడ్డి గురాన్ని ఎప్పుడు బయలుపెట్టి ఉన్నారో కట్టార కల్లా అవి కంచు అంకోళ్ళు బాగా వేసి పురము మీద కొలువు అవురాను అనగా కడే కళ్ళు నాగిరెడ్డి రైతులైతే చేత బట్టి వచ్చారా ఇంతకంటి రెడ్డి సావిట్లో ఏ కొలువు తీరి రెడ్డి సావిడి లోప రెడ్డి కొలువాయ ఎవరెవరి ధాన్యము ఎంత ఉంది అని రెడ్డి పలికిన ఏమయ్యా తిమ్మారెడ్డి గుంతకంటి తిమ్మాడి. 50 మంది ప్రజలు చూడు, మన పల్లెటూర్లలో జనానికి భోజనాలు లేక ఇబ్బంది పడుతున్నారు, మీ పాత్రలో ధాన్యం ఎన్ని ఉన్నాయో తీయండి, మా పైరు పండుతూనే మళ్ళీ మీ ధాన్యం మీకు ఇచ్చేస్తాం అనే టాలకు చూశాడు. మా వాళ్ళకే లేకపోతే నీకెక్కడ ఇవ్వగలం, ఓహో అలాగా అట్లా ఇయ్యరా ఇవ్వమన్నారు, అయితే సొంతంగా తీసుకొని పోతాను అన్నారు. ఎలా తీసుకుపోతావు తీసుకుపోరా నాగిరెడ్డి అన్నారు. తీసుకుపోతాను చూడని చెప్పి మాత్రం మెరుపుదాడి చేశాడండి. నాయన పాలెగాండ్లారా, ఈ గూలెం అనేకమైన ఈ గుత్తగట్టి తిమ్మారెడ్డి కథ నేను చూసుకుంటాను, మీరు పోయి పాతట్ల మీద పడి పాతట్లు దొరకండి రాని, పాతట్లు దొరకండి రాని ఎప్పుడు చెప్పినారు. తిమ్మారెడ్డిని రెట్టబట్టి ఇసిరి పారేసి చెప్పుల కాలు వచ్చే స్థలం మీద పెట్టి తొక్కి కలసమటం అన్నాడు. పలకకుండా ఎప్పుడైతే ఉన్నాడో గుంతకంటి తిమ్మారెడ్డి భార్య తమ్ముడా గనుడ నారసింహ గనుడా గనుడ నాగిరెడ్డి గడే కళ్ళు నాగిరెడ్డి నాయనా పశువు గుంకుమంట
పైట చెరుగు జాబిన రెడ్డిని అడిగి కరుడు వైదే కడి బలినా కడి కళ్ళు నాగి చూశరా రెడ్డి దేహి అన్నావు నా చెల్లెలా వినవమ్మ నా చెల్లెలా వినవమ్మ నీకు విచ్చిన పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఆడి బిడ్డని పసుపు కుంకుమకు ప్రాణభిచ్చబెట్టు తమ్ముడా అక్క మాట ఎప్పుడైతే విన్నాడో రెడ్డి నాగి రెడ్డి ఎదురుగా నిలసిన ఎట్లా సిగ్గులే చెప్పు సిగ్గు చోటు రెడ్డి జాతిల పూర్తి రెడ్డి జాతిలో పెరిగి కుంత కంటి తిమ్మారే బలవంతుడు బలవంతుడిగా అయితే పేదవాళ్ళకు సాయం చేయాలి పాడు బుద్ధులు మనకే నీ భర్త కైదనం ఇంకా చెప్పుకో రెడ్డి చెప్పిన పాలగాడు రే కనుడు గలడు రాజనాగిరే కడె కళ్ళు నాగిరే ఎత్తిన రైపోడు చేబిలో పెట్టే హస్య గుర్రము రెడ్డి ఎక్కిన పొయ్యేస్తా పొయ్యేస్తా ప్రాణ భిక్ష పెట్టి బాగా చెప్పిన రెడ్డి నాగిరెడ్డి గడే కళ్ళు నాగిరెడ్డి ప్రాణ భిక్ష పెట్టి కిలకిల కిలకిల నవ్వుతూ ఎవల మీద పెట్టిన చెప్పు కాలును తీసి అక్కకు ప్రాణ భిక్ష పెట్టినాక ప్రాణము తీయరాదు కదా అని చెప్పి గుర్రం మీద కూర్చొని లేండ్రా బలగంలో ఉన్నాడు లేండ్రా బాలగన్న ఇప్పుడు అన్నాడు రెడ్డి మాత్రం నాగిరెడ్డి చెప్పినా పాలగాలి ప్రయాణం అయింది పోతా అంటే ఎట్టుందయ్యా నాగిరెడ్డి గాథ అటువంటి పాలగాన్ ఉన్నారు మన ప్రదేశం లోపల రాయలసీమలు మరి పాలగాడు నాగిరెడ్డి తుక్కిన చాటర తుప్పులు వేసిన రెడ్డి గుర్రమయ్యా గ్రామము చేరి తెచ్చిన మాత్రము ధాన్యము 50 మందికి పంచాడండి కానీ ఆ టైములో పుట్టిన వారికి ఆ ధర్మబుద్ధి ఆ తేగం భలే గడేకల్లు నాగిరెడ్డి అంటే మాత్రమనగా పసిబిడ్డ పాలు దాక్క గడేకల్లు నాగిరెడ్డిని చూసి పక్కన నగేవాళ్ళంట అలాంటి వాడు నాగిరెడ్డి మరి అక్కడ నుంచి ఒకనొక దినము నాడు చూశాడు ఊలపాలెము సంజీరెడ్డి దగ్గరికి వెళ్ళి వస్తా చాన్నాళ్ళయింది అతగాడు కలసలేదు చూడయ్యా ఈ కాలం వల్ల అయితే మనకాడ పార్టీగా మాట్లాడుకున్నామరా అక్కడికి పోతే మరి మంచి అయిద్దో చెడ్డ అయిద్దో అతగానికి కాడికి మనమే నువ్వాలంట పాలగాడు నాగిరెడ్డి రే ఊలపాలెం పోదాం ప్రయాణం కాండి అక్కడ మాత్రం పాటల ధాన్యాన్ని అడుగుదాం అని చెప్పి ఊలపాలెం మాత్రం బయలుదేరినాడయ్యా నాగిరెడ్డి గాలికి ఊపితే మల్లె పువ్వు లాంటి మాత్రం వస్త్రభూషణాలు ధరించి నాగిరెడ్డి ఇంట్లోనే రివాలు వారే రైపల్ వైతే లోడు చేసిన పేద పడవలి శంఖ రెడ్డిగాడు కొడు బంగారప కత్తి కడె కళ్ళు నాగిరే ఓ తాత భీమలి కడే కళ్ళు నాగిరెడ్డి కొరడాగి అటులాగి మెడిన తన్ను గల రెడ్డి దన్నిన కొరడా ఏటు మెడిమ తన్ను ఎప్పుడు దన్నినాడో ఆ గుర్రం ఎలాంటిది రణము అంటే మాత్రం వెనక్కి తిరిగేది కదా అట్లా మేపాడు పాలగాడు రెడ్డి మాత్రమేగా సవారు కొడితే ముక్కున ఊపిరి అనేది కాదు
సాము నేర్చిన సర్కారు కర్రసాము పైమాళ్ళలో బాగా నెదిగిన వాడు. అట్లాంటి నాగిరెడ్డి అశ్వం మాత్రమే నెగాపోతా ఉంటే శ్రీకాంచనపురి వచ్చాడు. ఆయన అశ్వము కాలి దుమ్ము కైలాసం కైలాసం పోతాంది. వచ్చే పాలెగాళ్ళు మాత్రం రెడ్డి అనకు వస్తున్నారు. గూలపాలెము రెడ్డి సావిటి కాడికి వచ్చాడు. గూలపాలెం మాత్రమనగా రెడ్డి సావిటి కాడికి వచ్చి నాగిరెడ్డి కూర్చుంటే ఎలా ఉన్నాడయ్యా నాగిరెడ్డి, కొలువు తీరితేన నాగిరెడ్డి నాగిరెడ్డి కొనగుండ్ల గోయింద రెడ్డి వచ్చే నాగిరెడ్డి గోవిందరెడ్డి గాడ 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 వణుకుతున్నాడు. పోకపోతే ఒప్పుకోడు, పోతే చంపుతాడేమో. ఏమి ధైర్యం నా ఊరికి వచ్చినాడు. అయినా ఈయన పోయేటప్పుడైనా కానీ మట్ట చేయాల్సిందన్న నాగిరెడ్డిని బతకనే అనుకున్నారయ్యా. ఎవరు కొనగుండ్ల గోవిందరెడ్డి అంటూనే నాగిరెడ్డి కూర్చున్న మాత్రం కుదురు వదల్లే. కొనగుండ్ల గోవిందరెడ్డి వచ్చి సలామై నాగిరెడ్డి అని సలాం లేవై మనకు మనకేముంది రెడ్డి గారం కదా కూర్చో మనకు అన్ని చెల్లిపోతాయి అని పక్కలో కూర్చోబెట్టుకున్నాడు. పక్కలో కూర్చుంటే కొంతమంది మాత్రం వాన్ దగ్గర ఏముంది ఈయన దగ్గర ఏముంది అని మద్య సూపులు ఉంటాయి, మద్య సూపులు పెట్టనా రెడ్డి నాగిరెడ్డి. ఏం పెట్టినాడయ్యా కొనుగుండ్ల లోపల కొనుగుండ్ల బాలగాండ్లని ధాన్యం ఉంది. నీ ధాన్యం నేను దొంగ శాతం తీసుకోలే. ఎత్తు ఎంత ఉందంత మొత్తం బండ్లకు, ఇక్కడ ఇంత పంచుతాను, ఇంటికాడ ఇంత పంచుతాను. నా పైరు పండుతున్నప్పు నా భూముల్లో పైరు పండితే నీకే ఇచ్చేస్తాను, తీసుకో. కానీ నాకు అప్పుగా ఇవ్వండి, ఎందుకంటే ఈ సైన్యం అంతా మాత్రమనగా మానవులు అన్నాళ్ళు లేక కరువులతో అటవులు ఇస్తున్నారు అని అంటే కొనుగుండ్ల గోవిందరెడ్డి చూసి తీసుకుపోదురా అన్నా ఎత్తుకపోతాడు, వద్దురా అన్నా చంపుతాడు. ఎట్టు దిక్కు తెలియక లాస్ట్కు ప్రాణం పోయి రాక ఈ ధాన్యం నాది అన్నాడు. నీది కాదు, ఇది ప్రజలది అన్నాడు. ప్రజలైతే నా దగ్గరికి ఎందుకు వస్తుందో
నాగిరెడ్డి ఇంతకు ఇస్తావా లేదా? ఇయ్యను అనే పదం మాత్రమేగా వస్తుందేమని చెప్పి చదులకి చైదే రై బోల్ దించే కొనుగుండ్లలో అబ్బా ఏ గోయిరెడ్డి ముందా భలే గోయిరెడ్డి ముందా రై బోల్ లోడ్ చేశా సూచనకి రెడ్డి ఎప్పుడు లోడ్ చేసినా కొనుగుండ్ల గోయిరెడ్డి నీతో నీవు పోరలే గుణరు ఆ మాట బలగినడు ఈ తాండవల్లో కరకండి పాతరలు బాగా బలగిన పాతరలు దొరికిన ధాన్యమల్ల కొడుక ఎత్తిరి బండ బాగా ఎత్తిన రెడ్డినాగిరెడ్డి కొనుగుండ్ల గోయిందిరెడ్డిది ధాన్యమంతా ఎత్తి ఆ ధాన్యమంతా ఎత్తి బండ్లకు మాత్రమే కాబట్టి కొనుగుండ్ల గోయిందిరెడ్డిది అక్కడనే యావన మందిని మాత్రమేగా జనాన్ని పిలిచి ఎవరయ్యా ఆ నాగిరెడ్డి తాత భీమలింగం ఇచ్చైన అయినా అన్నాడు అక్కడనే చూడండి అతని ధర్మబుద్ధి ఆ ధర్మమే అతన్ని కథ చరిత్ర చేసింది మరి ఏం చేశాడు అక్కడ ఉన్న ధాన్యం అంతా యావన మంది వీర సాధనకు మొక్కుతున్నారు పేద ప్రజలు గట్టి మాటయా చెప్పగానే వందల జనమంది వందల జనము రెడ్డి దిక్కుయా మాటలాడుతారు భలే వందల జనం మాత్రం రెడ్డి దిక్కు మాట్లాడుతున్నారు రెడ్డి పుణ్యాన పాతత్వ ధాన్యం బయట పన్నాయి మనం ఏదో గంజి తాగకుండా నేను తింటున్నాను అని చెప్పి ఏమై కొనగుండ్ల గోవిందరెడ్డి మనం ఒకటి సకారంగా వర్షాలు కురిచి పైరు పండితే నీ పాత్రలో ఎన్ని పాత్రలు తీసాను 12 పాత్రలు తీసిన నీ 12 పాత్రలకు ధాన్యం మాత్రమేగా నింపుతాను ఒక పాత్ర ఎక్కువగానే ఇస్తాను కానీ పేదలు బతకాలని ఆశ నాకు అని చెప్పి నాగిరెడ్డి అని పోయొస్తాను పోయొస్తాను అంటే ఎలా ఉన్నాడు కొనుగుండ్ల గోయిందరెడ్డి ముఖము నల్లగైపోయింది ఎంతకాలం నుంచో కష్టపడిన ధాన్యం బాయి కదరా అని పేదలు కష్టపడుతున్నారు అనుకోలే పోయొస్తానని చెప్పి కనుడు మాత్రమేగా గడే కళ్ళు నాగిరెడ్డి నాగిరెడ్డి రవేగల నాగిరెడ్డి రూపే క్రికడైన నిసముగలదు శారదైన నైనము నడుము కొంచెము చన్నము గలదు చిక్క పిక్కలు కలిగిన సింహము పైన నాగిరెడ్డి రెడ్డి సావిడి మాత్రం దాటటాలకు యావన మంది స్త్రీలు పురుషులు అందరూ రెడ్డి నాగిరెడ్డి నీ ఒక పుణ్యమున రెడ్డి పిడికడ అన్నం తినగలుగుతున్నామయ్యా అని చెప్పి అమ్మయ్య గారందరూ కూడా కలిసి ఏమంటున్నారయ్యా రెడ్డికైన వాళ్ళు దండ ప్రమాణము బాగా చేసినారే ఇంకా ముందే కొద్దిగా నమస్కారాలు చేస్తూ ఉంటారు బయలుదేరడమే మంచిది అని ఆ ఎవరండి నాగిరెడ్డి పసగుర్రమో పైగడు రెడ్డి కొలము తీరిన ఏ విధమున్నా
గడేకళ్ళు గ్రామం వచ్చాడు. రెడ్డి గడేకళ్ళు గ్రామం వచ్చి మాడి మీదను మాత్రమే నగా నిద్రపోతుంది. తాత భీమలింగము మానవుల అతి వ్యాగత్రుని మాత్రమే నా అందరినీ ఇలా చేశావా నాయన? ఈ మానవ జన్మ మాట్లాడుతూ ఉన్నవానికి ఆశ ఎక్కువ, లేని వాడికి తిండి తక్కువ అని రెడ్డి మాత్రమనగా ఆలోచిస్తున్నాడు. రెడ్డి ఆలోచించే సమయాన అయినా కాని ఇక బళ్ళునా తెల్లవారింది. బళ్ళునా తెల్లవారేటకు ఈ నాగిరెడ్డి కథ చూడండి. గూలపాలము సంజీవరెడ్డి, గుంతకంటి తిమ్మారెడ్డి, కుణుగుండ్ల గోవిందరెడ్డి చూసినారు. ఎక్కడి వాడు రాజనాగిరెడ్డి, వాని గాథ ఏమిటో గాథకు నిలువో నిలువలే ఇంకా ప్రతిగనివ రాదు ఎట్లా ముగింపు చేయ ఎంత డబ్బు పోయినా ఒకటే వాడు ఉండరాదు కొడుక ఏ విధముగా చెయ్యా ఇల్లు ముగ్గురు బాగా చూసిన రెడ్డి గారు కొడు ఆలోచన చేసి ఎట్లయితే సరిపడతా ఎట్లా చేయాల? కునుగుండ్ల గోవిందరెడ్డి ఎంత ఖర్చు అయినా సరే అంటున్నాడు. మాత్రమేగా ఉండరు అది గడేకల్ నాగిరెడ్డి, గూలపాలం సంజీరెడ్డి, గుంతకంటి తిమ్మారెడ్డి. మరి ఎట్లయితే తనని మాత్రం మనం సంతిద్దామంటావు? వాని గాథకు మాత్రం ఎదురుమన్నావు, వాని గాథకు తక్కువలేదు అని ముగ్గురు మాత్రం ఆలకూడుకున్నారండి. ముగ్గురు ఆలకూడుకొని కొనుగుండ్ల గోవిందరెడ్డి, గూలపాలం సంజీరెడ్డి, గుంతకంటి తిమ్మారెడ్డి మాత్రమేగా చూశారు. అయినా కానీ పెద్ద పెద్ద వాళ్ళనైనా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో మనం రెడ్డిని మాత్రం చంపాలరా నాగిరెడ్డిని. మరి ఏ విధంగా చంపుదామంటావు? మరి యథార్థంగా పోయి చంపుదామా? చంపలేదు. ఏదో ఒక పిలుపుకు పిలిచినట్లుగా పిలిచి మనం చంపాలి అని చెప్పాను అనుకున్నారండి. అనుకొని సరే ఎవరింటికైతే వస్తాడంటావు? ఎవరింటికి లేదు, గుంతకంటి తిమ్మారెడ్డి ఇంటికి అయితే రావచ్చు. అవునరా, అలాగే చేద్దామంటావా? అలాగే చేద్దాం. అయినా మనం ఈ మధ్యలో బాగా స్నేహితం కలుపుకోవాలి అని చెప్పి గుంతకంటి తిమ్మారెడ్డి గారు నాగిరెడ్డిని తొందరగా రమ్మనని పిలిచారు. అని ఆహ్వానం ఎప్పుడు పంపించారు? పాలెగాడు నాగిరెడ్డి ఎందుకో పిలిచారు. పిలిచినప్పుడు పోకపోతే అది మాత్రమనగా అదృష్టం అవుతుంది. పదండినైనా పోదాం అంటే రెడ్డి ఏదో కొంచెం అవన్నీ నాకేం చెప్పకు. తాతా భీమలింగం అన్నాడు. ఎన్నైనా పోతున్నావు పెరాపని అంటూనే మాత్రమనగా గుర్రం పైన కొలువు తీరి రెడ్డిని చిన్నగా పరిచయం చేస్తున్నారు. ఎవరయ్యా? గడేకళ్ళు నాగిరెడ్డి. అతని మీసపు రావు, అతని ముఖ తేజస్సు ఎంతటి పాలెగాడు చూసినా మాత్రం సలాం కొట్టాల్సిందే. అట్లాంటి నాగిరెడ్డి అశ్వం మీద మాత్రమేగా కొలువు తీరి గడేకళ్ళు నాగిరెడ్డి కాదు కాదు
ప్రభు అసలు కాలు దొమ్ము కలి లాసమాజలు రెడ్డి కాదు బంగారప కడ్డి నాటుకుంటే కలిగిన మురుగ ఎదురు చండని ఆటలు వాడరు కడే కల్లుయా నాగిరెడ్డి వచ్చ వచ్చయా గుంట కంటికి గుంట కంటికి రెట్టి వచ్చిరే గుంతకంటి గ్రామానికి వచ్చాడు. గుంతకంటి గ్రామానికి ఇప్పుడు వచ్చినాడు నాగిరెడ్డి. రెడ్డి సాబ్ ఇంట్లో కూర్చుని ఎప్పుడు రెడ్డి సాబ్ ఇంట్లో కూర్చున్నాడో గుంతకంటి తిమ్మారెడ్డి. శరణు శరణు నాగిరెడ్డి పదివేల వందనా. రెడ్డి మాత్రం లేచి ఇంట్లో కూర్చున్నాడు. రెడ్డికి అధిక మర్యాదలు. ఎంత మర్యాదలు చేసినా ఆ రెడ్డికి ఒకే సుంటే ఇరుపక్కన మాత్రం చూసేవాడు. తాత భీమలింగం సరే నాయన అని ఆ వేళ్ల లోపల మాత్రం కొంచెం పొద్దుబా. ఎప్పుడు పొద్దుబయిందో రెడ్డి ఎప్పుడు బయలుదేరినా. రెడ్డి గురానికి ఏ అడ్డొచ్చినా లెక్క చేయకుండా ఎగిరిపోతుండమే కానీ నిలబడడం మాత్రం ఉండదు. అలాంటిది ఆ అశ్వం. ఒక గంటకు 60 కిలోమీటర్ ముక్కున ఊపిరి చీదకుండా మాత్రమనగా సవారు పోయేది అశ్వం. అట్లాంటి గురం మాత్రమనగా ఎవరి నాగిరెడ్డి అశ్వం. కాస్త పొద్దుపోయింది. కొంచెం పొద్దుపోయినట్లుగా ఉంది. తొందరగా పై బయలుదేరాలి. పదండ్రా అన్నాడు. పదండ్రా అనే దానికి మాత్రమనగా నాగిరెడ్డి ఆదేళ్ళ కూడా మళ్ళీ తిరిగి గడేకల్లకి వచ్చాడండి. ఆ వేళ కూడా తిరిగి గడేకల్లి గ్రామానికి ఎప్పుడు వచ్చినాడు. తిరిగి గడేకల్లి గ్రామానికి ఎప్పుడు వచ్చినాడు. రెడ్డి మాత్రం ఏమిటా ఇల్లు చిన్నగా చిన్నగా నేస్తమవుతున్నారే అని అర్ధరాత్రి వేళ స్నానం చేసుకొని నేరుగా ఎక్కడికి వచ్చాడయ్యా గడేకల్లు నాగిరెడ్డి. భీమలింగ స్వామి దేవాలయం వచ్చాడు. నాగిరెడ్డి కొలువు దిరి భీమలింగప్ప స్వామి అయ్యా శరణు శరణు భీమలింగము వరములు ఇచ్చే తాత అట్టి బాగా దండ పెట్టి దేవునైనా వడగి నాయనా నాగిరెడ్డి నీకు ఇదే చెప్పడం. కొంచెం అతి జాగ్రత్తగా తిరుగు. నీకు మాత్రమనగా అందరూ ఒకటికొకటి జతైతున్నారా నాగిరెడ్డి అన్నారు. ఎవరు భీమలింగం. ఎప్పుడు తాత భీమలింగం అన్నాడు అప్పటికేనా ఆలోచించాడు. అప్పుడు అంటా అంటనా ఎవరు గడేకల్లు నాగిరెడ్డి అంటాడు. ఎన్నాళ్ళు బతికిన సాబు తప్పదురా ఎన్నాళ్ళు బతికినా సావు తప్పు కానీ తాత ఎట్లా పోయేదట్టే పోవాలి అంటుండగానే ఆ రోజు మాత్రమనగా గుంతకంటి తిమ్మారెడ్డి పూలపాలమ సంజీవరెడ్డి కొనుగుండ్ల గోవిందరెడ్డి గుంతకంటి తిమ్మారెడ్డి మాత్రం తన భార్యను నీవు పిలిస్తే వస్తాడు నువ్వు కంపల్సరిగా పిలిచాలి రెడ్డి నేను తమ్ముడా నాగిరెడ్డి అతి అవసరంగా నిన్ను పిలుస్తున్నాను తమ్ముడా నువ్వు త్వరగా వచ్చి నాతో ఒక్క మాట మాట్లాడుకో అంటాని నాగిరెడ్డి. పసగుర్రం మీద కొలువు తీరినాడయ్యా అక్క పిలుపు అక్క అక్క అని పాను ముప్ప చెప్పేవాడు అట్లాంటి నాగిరెడ్డి. గుర్రం మీద కొలువు తీరిగల బలిన నాగిరెడ్డి ఇది
ಕಾಣಿಕೆ ಕಬಿಲೆ ವಚ್ಚಾ ಮಗ ಟೈಮ್ಲೋ ಬರ ಏನು ಜರಿದಿನ ಅಂತ ಗುಲಾಬರ ಗುತ್ತಿಗೆ ಬೈನ ಬಡ್ಡೆ ಮೋಟ ఎగిరి అవతలికి దుంకి ఎప్పుడైతే మాత్రం గుంత కట్టి తిమ్మారెడ్డి ఇంటికాడికి అష్టం వస్తాందో తెలియమంటే చూడుకున్నా అడిగిపోతున్నాడు తొంగ సాటం యథార్థంగా కాకుండా హెడీమనెప్పుడు పేల్చినారు ఈపున పడి రొమ్ము నెల్లాయి ఎల్లటాలకు రెడ్డి పోనే పోతాడని చెప్పి చుట్టుకొని కుంభనూరు మాదిగ వాడు మూలపాలము సంజీవ రెడ్డి కొడిగుండ్ల గోవింద రెడ్డి అందరు చేతి బాకులతో ఒక్క దెబ్బ కాదు లాస్ట్ కు మాత్రం నగా గోలపాలము సంజీవ రెడ్డి గుంతకంటి తిమ్మారెడ్డి కొనుగోళ్ళ గోవింద రెడ్డి అందరు కలిసి మాత్రం నగా చేతి బాకుల చేత చిత్ర గురిశారు గుర్రం మీద అట్టే ఉంటే ఆ అశ్వం మాత్రం బయలుదేరి వస్తాంది ఆ గడేకల్లు నాగిరెడ్డి అతని స్వార్థము కోసము చేసి సచ్చిన వాడు కాడు పేద ప్రజలకు 50 మందికి అయినా చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి కల్పితము చేసుకుని పోయి అందరినీ సకాలంగా చూడాలంటే కానీ అందరి చరిత్రలు మాత్రం నిలబడవు ధర్మంగా కొంచెము కొంచెం గొప్ప నిలిచి ఉంటేనే దేవుడు చరిత్రగా తయారు చేయిస్తాడు ఎవరి నోటనో ఒకరి నోట అలాంటి గడేకలు నాగిరెడ్డి చావడం అంటే అతన్ని నిష్ప్రయోజనంగా చంపినట్లే అలాంటి పాలగాడు పేదల ప్రజల కోసము 50 మంది కొరకు ప్రాణం వదిలాడు కానీ బాకులతో మాత్రం బాగా చితకబడిస్తే ఆ శభము మాత్రమనగా గుర్రం అశ్వం మీద పడ్డాడు కదా ఈ అశ్వం ఏం చేసిందయ్యా రాజనాగిరెడ్డి నాగిరెడ్డి శభాన్ని ఉండిపలేదు అశ్వము అయితే అమ్మ సభోరే బాగా లేచిన అమ్మ సభ కాలు లేచల విడి కాలి తుమ్ము వైద్య కొడు అశ్వముగాట వచ్చారా వచ్చా గడే కళ్ళు నాగిరెడ్డి నాగిరెడ్డి శవము కొడుక గడే గండికొచ్చా గడే కళ్ళు నాగిరెడ్డి శవము గడే కళ్ళు గ్రామానికి అశ్వము తీసుకొచ్చింది చూడయ్యా ఈ బొబ్బిలి నాగిరెడ్డి చరిత్ర అంటే ఇది కథ కాదు కథ అంటే కల్పితముంది అని అర్థం చరిత్ర అంటే జరిగింది అని అర్థం మరి అలాంటి పేద ప్రజలకు సహాయం చేసే నాగిరెడ్డి ఎప్పుడు చనిపోయాడో చుట్టుముట్టు దేవుడయ్యా నాగిరెడ్డి దేవుడంట నాగిరెడ్డి చెయ్యి ఎత్తే మొక్కుదారు నాగిరెడ్డి శవాన్ని కొడుగా రెడ్డి సావేట్లోనా చే
ముట్టు పల్లెలకు దేవుడు నాగిరెడ్డి, దేవుడు నాగిరెడ్డి అని పసిబిడ్డ బాలింత తలులు అడ్డగొంగులు కట్టుకుని పిల్లల్ని మాత్రం గొల్లెల్లో వేసుకుని రెడ్డి చచ్చారు చూద్దాము, రెడ్డి చచ్చారు చూద్దామని చెప్పి మాత్రం 62 పల్లెలు జనం వచ్చారట. రెడ్డికి మాత్రమనగా వేసే పూలదండలకు సందు లేదు. అయినా కాని నరసింహ అనేకమైన మాత్రమనగా రెడ్డి గడేకల్లు నాగిరెడ్డి నాగిరెడ్డి గాతగాల అని చెప్పి చేతులెత్తి దండ పెడుతూ రెడ్డిని మాత్రమనగా సాగనంపుతున్నారండి. గడేకల్లు నాగిరెడ్డి శవము ఎక్కడికి తెచ్చి భీమలింగప స్వామి దేవాలయానికి కొండ కింద పక్కన అతనికి మాత్రము అనేకమైన మాత్రము స్వామాది ఏర్పాటు చేశారు. ఇట్టి గడేకల్లు నాగిరెడ్డి అంటే ఇలాంటి దాతలు ఉండబట్టి కొద్దో గొప్పలను మాత్రమనగా భారతదేశము ఎలిగింది. అందువలనే రాయలసీమే రత్నాల సీమ అంటారు. కాబట్టి అటువంటి గడేకల్లు నాగిరెడ్డి కథ గడేకల్లు చరిత్రయా నాగిరెడ్డి కథలు ఇదికైనా సంపూర్ణము నాగిరెడ్డి చరిత్ర.